నమస్తే. మీరు చూస్తున్న సిటీ న్యూస్, నేను మ్యాజిక్ రాజా. వివరాలకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. రామగుండం కార్పొరేషన్ లో జరుగుతున్న అభివృద్ధిపై హైదరాబాద్ లో సమీక్షించిన మంత్రి కేటీఆర్. హరించుకుపోతున్న పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రత్యేక కృషి చేస్తున్న సింగరేణి. కనిలో జరిగిన సెమినార్ లో ఆర్జీవన్ జీఎం విజయపాల్ రెడ్డి వెల్లడి, మొక్కలు నాటడమే కాదు సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలన్న జీఎం. గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన అంతర్గం పోలీసులు. 40 కిలోల గంజాయి, 2 సెల్ ఫోన్లు, 7,000 పైచిలకు నగదు స్వాధీనం. నిందితునిపై గతంలో 16 కేసులున్న దర్మిల రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు ప్రకటించిన డీసీపీ సుదర్శన్ గౌడ్. ఈ నెల 27న కలెక్టరేట్ ముందు మహాధర్నా చేపట్టనున్న బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్న నాయకులు. ఆర్థిక ఇబ్బందులను పక్కకు పెట్టి చదువులో రాణించండి విద్యార్థులకు టీఆర్ఎస్ నాయకులు కోరకంటి చందర్ పిలుపు. వివరాలు. రామగుండం కార్పొరేషన్లో జరుగుతున్న అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్, కమిషనర్ శ్రీనివాసరావు తదితర విభాగాల అధికారులతో కలిసి కేటీఆర్ హైదరాబాదులో సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు విడుదలైన నిధులు, రామగుండం కార్పొరేషన్లో జరిగిన అభివృద్ధి, జరగాల్సిన మరిన్ని పనులపై మంత్రి తెలుసుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చిత్తశుద్ధిని చాటుకోవాలని మంత్రి ఈ సందర్భంగా పాలక వర్గానికి సూచించారు. హరించుకుపోతున్న పర్యావరణాన్ని కాపాడేందుకు సింగరేణి ప్రత్యేక కృషి చేస్తోందని ఆర్జీవన్ జీఎం విజయపాల్ రెడ్డి తెలిపారు. ఆర్జీవన్ సింగరేణి కాన్ఫరెన్స్ హాల్లో పర్యావరణ పరిరక్షణ పరిణామాలు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ముందుగా ఆర్జీటూ జీఎం విజయబాబుతో కలిసి జీఎం మాట్లాడారు. మనం ఉండే ఇల్లు శుభ్రంగా ఉంటే సరిపోదని, పక్కన ఉన్న ప్రాంతం మొత్తం పరిశుభ్రంగా ఉంటేనే అందరికీ మేలు జరుగుతుందన్నారు. సింగరేణి గనుల నిర్మాణాల వల్ల తలెత్తే కాలుష్య పరిణామాలను నివారించేందుకు సింగరేణి అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని వారు తెలిపారు. దశాబ్దాల కాలం నుండి పర్యావరణ పరిరక్షణ కోసం సింగరేణి అధిక మొత్తంలో మొక్కలు నాటుతోందని వారు చెప్పారు. అయితే మొక్కలు నాటడంతోనే చేతులు దులుపుకుంటే సరిపోదని, వాటి సంరక్షణ కోసం పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలని వారు సూచించారు. పరిశుభ్రతలో భాగంగానే ఆర్జీవన్లో వ్యక్తిగతంగా 25 మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందన్నారు. మనకందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా జూన్ మాసం లోపల మన పర్యావరణ పరిరక్షణ గురించి, పర్యావరణ సంరక్షణ గురించి మనము దేశమంతటి కూడా, దేశమే కాదు ప్రపంచమంతటి కూడా, మరి ఎలా పొల్యూషన్ కంట్రోల్ చేయాలనే విధానంపై చాలా సెమినార్స్ కానీ కార్యక్రమాలు కానీ చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజున సింగరేణి సంస్థలో కూడా మనకు అందరి నుంచి పర్యావరణ పరిరక్షణ గురించి చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యమైనది చెట్లు నాటడం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. మనకు ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా సింగరేణి మొత్తంలో కూడా 60 నుంచి 70 లక్షల మొక్కలు నాటడం, 40 నుంచి 40 లక్షల మొక్కలు మన పరిసర ప్రాంత ప్రజలకు ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి ఈ రకంగా పర్యావరణ పరిరక్షణ గురించి సింగరేణి చాలా చర్యలు తీసుకుంటే చెప్తున్నాను. అదేవిధంగా సింగరేణి మేనేజ్మెంట్ కూడా ఈ రోజున పర్యావరణ పరిరక్షణలో చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. గోల్డెన్ పీకాక్ అవార్డు కానీ, రీసెంట్గా పోయిన సంవత్సరం మనకు హరిత మిత్ర అవార్డు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆజీవనాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ రకంగా కావాలంటే ఈ రోజున అనుకుంటే కాదు పర్యావరణ పరిరక్షణ, అట్లీస్ట్ మనం 10 to 15 ఇయర్స్ అడ్వాన్స్గా ప్లాన్ చేసినట్టయితేనే మనం పర్యావరణ పరిరక్షించడం వల్ల అవుతాము. అందులో భాగంగానే ఈ రోజున మరి ఆర్జీవన్ ఏరియాలో పర్యావరణ పరిరక్షణ గురించి మరి అందరికీ అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈ రోజున వివిధ, ముఖ్యంగా మా కార్మిక నాయకుల నుంచి, ముఖ్యంగా ఎన్జిఓ సంస్థల నుంచి సేవా సభ్యులు కూడా ఇక్కడికి వచ్చారు. వారికి కూడా అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో, అట్లాగే మైన్స్ మీద వర్క్మెన్ ఇన్స్పెక్టర్, సేఫ్టీ ఆఫీసర్స్, ముఖ్యంగా మా ఏజెంట్స్, మా హెడ్స్ అందరు కూడా ఇక్కడ రావడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజున మాకు గౌరవనీయులు పెద్దలు శ్రీ రవిదాస్ గారు, తెలంగాణ పోలీస్ కంట్రోల్ బోర్డ్ ఇంజనీర్ గారు ఇక్కడికి వచ్చేశారు. అదేవిధంగా ఆర్జీటూ జీఎం గారు, జీఎం సేఫ్ గారు ఇక్కడ ఉన్నారు.
మరి అందరికీ కూడా అందరి ద్వారా ఈ రోజున పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కలిగించిన ఉద్దేశంతో ఈరోజు ఈ సెమినార్ అరేంజ్ చేయడం జరిగింది. ఇది అన్నదా భావించొద్దు, ఇది మనం అందరము ఒక ప్రతిజ్ఞ చేసి ఇంప్లిమెంట్ చేసినట్లయితేనే ఈ రోజున మనం ముందు మన ఇన్స్టిట్యూట్ చుట్టుపక్కల మనం పనిచేస్తున్నటువంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకున్నట్లయితే అన్నిటికంటే ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏంటంటే మరి బస్టాండ్లో వెళ్ళినప్పుడు కానీ ట్రైన్లో మనం ఏమనుకుంటాం అంటే నేనే తినక పడేస్తున్న అడ్మిట్ అయిపోయిందని చాలామంది అనుకుంటాం. అది కరెక్ట్ కాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ట్రైన్ కానీ బస్సును కానీ బస్టాండ్ కానీ స్టేషన్ కానీ అన్నిటిని కూడా పరిశుభ్రంగా మనమే ఉంచుకోవాలి. మనం అందరూ అనుకుంటాం ఏంటంటే ఇది సింగరేజ్ మేనేజ్మెంట్ చేసేస్తుంది, ఇక్కడ మేము ఎంత చెత్త వేసినా సరే వాళ్ళే క్లీన్ చేస్తారని అనుకుంటాం. అదేవిధంగా బస్టాండ్లో వాళ్ళే క్లీన్ చేస్తారని అనుకుంటాము, ట్రైన్ కూడా వాళ్ళే క్లీన్ చేస్తారని అనుకుంటాం. కానీ అది అనుభవించేది మనమే. వాళ్ళు ఎప్పుడో ఇవాళ వేస్తారు, రేపు వచ్చి క్లీన్ చేస్తారు, ఎల్లుండి వచ్చి క్లీన్ చేస్తారు. మరి 24 hours అనుభవించేది కూడా చెత్త అదంత కానిపించుకోవాల్సింది మనమే. కాబట్టి మనం అందరం కూడా చక్కగా మరి పర్యావరణం కాపాడుకోవాల్సింది. ఎంత ఇంపార్టెంట్ మనకు అందరూ తెలుసు, ఈ రోజు మనం గాలి పీలుస్తున్నాం అంటే ఇంత ఆక్సిజన్ తయారు చేయడానికి మన వల్ల కాదు. సో క్రోడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ విత్ ఆక్సిజన్, కాబట్టి ఆక్సిజన్ ఇచ్చేది ఏంటంటే చెట్లు. సో అందుకే చెట్లు నాటాలి, మనం చెట్లతో ఇస్తూ ఉండాలి. జీవన చెప్పినట్టు ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది మెంబర్స్ ఉంటారో అంతమంది కనీసం 1 or 2 trees చేసినట్లయితే డెఫినెట్ బాగుంటుంది. అదేవిధంగా డ్రమ్ స్టిక్ చేయటము మెంబర్ చెట్లు, దీంతో 23 hours అది ఒక రోజులో 23 గంటలు అది ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి ఇలాంటి చెట్లు నాటడం తోటి ఆక్సిజన్ అనేది బాగా డెవలప్ అవుతుంది. సో మరొకసారి ఈ యొక్క ప్రోగ్రామ్ మనం చేసుకున్నాము, తెలుసుకున్నాము. స్పీకర్ వక్తలంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు ప్రోగ్రామ్ని. సో అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ వక్తలు చెప్పినటువంటి వాటిని మనము రోజువారీగా మన యొక్క పరిసర ప్రాంతాల్లో చూస్తూ ఏదో విన్నాం. పీపుల్ కెన్ కమెంట్స్, జస్ట్ దీంట్లో చెప్పడం అనేది కాదు. ఐ రిక్వెస్ట్ టు విజిట్ ది ప్లేస్. సో జరిగేటి జరుగుతుంటాయి, ఎందుకు జరుగుతుంది ఒకటి చూసినట్టు కాదు, ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి, కొన్ని అండర్గ్రౌండ్స్ కూడా జరుగుతాయి. సో ఐ డోంట్ వాంట్ టు మేక్ మచ్ ఆన్ ది కామెంట్స్ ఆన్ దిస్. అంతకుముందు గుర్తింపు సంఘం ఆజీవన్, టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ గండ్ర దామోదర్రావు, జీపీపీపీజీ అధ్యక్షులు గీట్ల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ చేస్తే సరిపోదని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా సెమినార్లు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి అధికారిలో సేవాభావం ఉండాలని వారు సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఓసీపీలో జరుగుతున్న ప్రక్రియల పట్ల సింగరేణి యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించాలని వారు కోరారు. కాలుష్యాన్ని నివారించడంలో అధికారులు చిత్తశుద్ధిని చాటుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అభిలాష్ గారు మొట్టమొదటిగా ఒక బోర్డు చూపించారు, ఒక ఓపెన్ క్యాస్ట్ మట్టి ఓబీ తీసుకుని చూపించింది. కానీ ఓపెన్ క్యాస్ట్ ఇళ్లలో బాగా వేసి ఎన్విరాన్మెంట్ చట్టాన్ని చూపించింది. కానీ ఇక్కడ దామగొండ రీజియన్లో ఓసీ4 చూసుకున్నట్టయితే చాలా చక్కగా ఓబీ బోర్డు ఎక్కితే గ్రీనరీ కనిపిస్తుంది, ఆ ఊర్లాంటి మంచి పచ్చదనాలు కనిపిస్తుంది. ఇలా ఓపెన్ క్యాస్ట్ వల్ల ఈ తెలంగాణలో అన్యాయం జరుగుతూ ఉంది. ఓపెన్ క్యాస్ట్ తీసుకుంటా ఉన్నారు, ఓబీ కాంట్రాక్టర్ బతుకుతా ఉన్నారు, సింగరేణి యాజమాన్యానికి డబ్బులు వస్తున్నాయి, మనకు ఖర్చు పెట్టే డబ్బులన్నీ ఎక్కడెక్కడో వేరే దగ్గరలో ఖర్చు పెడతా ఉన్నారు. ఇలా పొలాలు నష్టపోతా ఉన్నారు రైతులు. ఇలా 10 lakhs 20 lakhs ఇచ్చిన ఎకరం కూడా మనకు రేపు భవిష్యత్తులో పొలం పోయినాక బతకలేని పరిస్థితి. ఇలా ఉద్యోగాలు వచ్చిన రైతు కుటుంబాలు చాలా బాగుపడ్డాయి. ఎవరైతే డబ్బులు తీసుకున్న రైతు కుటుంబాలు ఇలా బజారు పడ్డాయి. ఇలా ఆర్జీ 2 చూస్తున్నాం. ఓపెన్ క్యాస్ట్ పోతేనే మట్టి కుప్పలు చెప్పడం మాత్రం మనం బ్యాక్ ఫీల్డింగ్ పైన కోట్లాది రూపాయలు ఎన్నికేస్తాను. ఎందుకంటే అది మనకి ఏమొస్తుంది, మన డబ్బులు మనకు పెడితే సరిపోతాయి. మనందరికి తెలిసినటువంటిది ఈ ప్లాస్టిక్ ఎప్పుడైతే మనకు జనం మధ్యలో వాడుకలో వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ ఉంది. అయితే చాలా సంవత్సరాల వరకు దానివల్ల ఏర్పడేటువంటి ఆ పొల్యూషన్, దాని మీద ఏర్పడేటువంటి నష్టం మనకు గమనించలేదు. వాటితో మేము చాలా సులభమైనటువంటిది, చాలా ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళొచ్చి ఎక్కడికి అక్కడ వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ విధంగా అందరికీ కూడా అదొక చేతిలో ప్రత్యేకమైనటువంటిది, అది తప్పించలేని వస్తువుగా తయారు. అని దీంతో ఇప్పుడు గమనిస్తాం, ఇప్పుడు గమనించి ఒక అంతర్జాతీయ సంస్థ ప్రత్యేకంగా ఈ సంవత్సరం మొత్తానికి ఇదే శ్లోగా పర్యావరణం గురించి ఈ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేటువంటి
అదే స్లోగన్ దాని మీద ఒక నిరంతర శ్రమ చేసి మొత్తం ప్రపంచంలో అందరూ కూడా దృష్టి కేంద్రీకరించి తన కృషి చేయాలి. అనంతరం కాలుష్య నియంత్రణ మండలి అధికారి రవీందర్, ఫారెస్ట్ అధికారి డేవిడ్, అభిలాష్, సేఫ్టీ జీఎం నారాయణ, ఎస్ఓటీ జీఎం ఎం త్యాగరాజు, సీఎంఓఏ అధ్యక్షులు పి శ్రీనివాస్, డీజీఎం పర్సనల్ బి హనుమంతరావు, పర్యావరణ అధికారి అంబటి శ్రీనివాస్, ఏజెంట్ సాంబయ్య, ఏజీఎం ప్రసాద్, డీజీఎం సురేష్ కుమార్, సమ్మయ్య, మోడర్న్ ఫార్మర్ క్లబ్ వ్యవస్థాపకులు విద్యావేత్త భీమ్సేన్, సత్యనారాయణ, సూర్యనారాయణ, కార్మిక నాయకులు అప్పాల కృష్ణమూర్తి, పుట్ట రమేష్, బానయ్య తదితరులు పాల్గొనగా పర్యావరణ పరిరక్షణకై ప్రతిజ్ఞ చేశారు. జీఎం పర్యావరణ అధికారులు ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. అతిథులకు మొక్కలు పంపిణీ చేశారు. గంజాయిని రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి 40 కిలోల గంజాయిని, 7840 రూపాయల నగదును, 2 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు అంతర్గాం పోలీసులు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుణ్ణి మీడియా ముందు హాజరుపరిచారు. స్వాధీనం చేసుకున్న సరుకును, వస్తువులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా డీసీపీ సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మేరుగు సదయ్య అలియాస్ ముక్కు సది ఆదివారం సాయంత్రం బుగ్గగుట్ట క్రాస్ రోడ్ వద్ద అనుమానాస్పదంగా కనిపించడం జరిగిందని తెలిపారు. రామగుండం సీఐకి అందిన సమాచారం మేరకు అంతర్గం ఎస్ఐ సిబ్బందితో కలిసి వెళ్లి మేరుగు సదయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి రవాణా చేస్తున్న విషయం బయటపడిందని చెప్పారు. భద్రాచలం సమీపంలోని సీలేరు పరిసర ప్రాంతాల్లో కొనుగోలు చేసి తీసుకువచ్చిన 40 కిలోల గంజాయితో పాటు నిందితునికి సంబంధించిన 2 సెల్ఫోన్లను, 7000 పైచిలుకు నగదును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మేరుగు సదయ్యపై గతంలో వివిధ పోలీస్ స్టేషన్లలో 16 కేసులు నమోదై ఉన్న ధర్మిల అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు డీసీపీ సుదర్శన్ గౌడ్ ప్రకటించారు. నిందితుణ్ణి పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన రామగుండం సీఐ సాగర్ను, అంతర్గం ఎస్ఐ ప్రమోద్ రెడ్డిని, ఇతర సిబ్బందిని డీసీపీ ఈ సందర్భంగా అభినందించారు. ముక్కు సది ఇలియాస్ మేరుగు సదయ్య అనే అతని నుండి నమ్మకమైన సమాచారం ప్రకారంగా రామగుండం సీఐ సాగర్ ఆధ్వర్యంలో అంతర్గం ఎస్ఐ గారి మరియు అతని టీం ఆధ్వర్యంలో ఈరోజు 40 కిలోల గంజాయిని పట్టుకోవడం జరిగింది. ఈ 40 కిలోల గంజాయి ఇతడు సీలేరు ప్రాంతం నుండి అక్రమంగా రవాణా చేస్తూ ఈ ప్రాంతం నుండి మహారాష్ట్రకు తరలించి వివిధ అవసరాలకు, ఎవరైతే అవసరాలు ఉంటారో వాళ్ళకు అమ్ముతున్నట్టు మాకు సమాచారం ఉంది. ఇతనిపై 16 కేసులు నమోదైనవి. ఆల్రెడీ NBW అంటే వారెంట్లు, 9 వారెంట్లు పెండింగ్ ఉన్నాయి. కరీంనగర్ వంటాం, రామగిరి, గోదావరి కానీ, పెద్దపల్లి ఈ పోలీస్ స్టేషన్లో దాదాపు 16 కేసులు ఇతనిపై నడుస్తున్నాయి. ఇతనిపై ఇప్పుడు వెంటనే మేము హిస్టరీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించిన ఎవరైనా
సంబంధిత వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళపై కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక మంచి సక్సెస్ఫుల్గా నమ్మకమైన సమాచారంపై ఇది మంచి ఒక వెల్ ఆర్గనైజ్డ్ చాలా చాకచక్యంగా దీన్ని సీజ్ చేయడం జరిగింది. ఇది గత కొన్ని రోజుల్లో పోలీసులు తెలియకుండా ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇదే పని ఇది ఉన్నాడు అతను ఇల్లీగల్ యాక్టివిటీ చేసుకుంటున్నాడు. ఇతను నేటివ్ కొత్తపల్లి పాలకుర్తి మండలం క్యాస్ట్ గౌడు. ఇతనిపై మేము చాలా రోజుల నుండి నిఘా ఉంది. అందులో భాగంగా ఈ ఒక అతడు చేస్తున్న వృత్తి మీద అతడు ఏమేమి ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నాడు దానిపై మేము ఈరోజు సక్సెస్ఫుల్గా రేడ్ చేసి 40 కిలోల గంజాయి పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా రామగుండం సీఏ గారిని మరియు అంతర్గా ప్రమోద్ కుమార్ రెడ్డిని మా సిబ్బందిని అందరూ కూడా అభినందనలు తెలుపుతున్నాను. వాళ్ళందరూ కూడా అఫీషియల్గా కూడా రివార్డు నేను ప్రపోజల్ పంపిస్తాను. థ్యాంక్ యూ. ఈ విలేకరుల సమావేశంలో డీసీపీ సుదర్శన్ గౌడ్తో పాటు పెద్దపల్లి ఏసీపీ హబీబ్ ఖాన్, రామగుండం సీఐ సాగర్, అంతర్గం ఎస్ఐ ప్రమోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న జిల్లా కలెక్టరేట్ ముందు మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ జిల్లా నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య తెలిపారు. సోమవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాకయ్య మాట్లాడుతూ జిల్లా పరిధిలోని 3 నియోజకవర్గాలలో మండలాలు, డివిజన్లు, వార్డుల వారీగా ప్రజా సమస్యలపై రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. అన్ని ప్రాంతాలలో టీఆర్ఎస్ పాలన పట్ల, సీఎం హామీల అమలు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగిందన్నారు. మండలాల వారీగా ఇదివరకే బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను గుర్తించి అధికారులకు వినతి పత్రాలు సమర్పించడం జరిగిందని, జిల్లా మొత్తంగా సదరు సమస్యలను క్రోడీకరించి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లేలా ఈ నెల 27న మహాధర్నా చేపట్టనున్నామని చెప్పారు. హామీల అమలు, ప్రజా కార్మిక సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ఈ ఆందోళన కార్యక్రమంలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని యాకయ్యతో పాటు బీఎల్ఎఫ్ నియోజకవర్గ కన్వీనర్ బి తిరుపతి కోరారు. పెద్దపల్లి, రామగుండం మంత్రికి సంబంధించిన నియోజకవర్గాలు, ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అన్ని మండల కేంద్రంలో, అన్ని గ్రామాలలో, కార్పొరేషన్లో కూడా, డివిజన్లో కూడా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరిగింది. తిరిగి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మరి రచ్చబండ నిర్వహిస్తే అనేక సమస్య ప్రజలు కేసీఆర్ ఏ హామీలతోటైతే అధికారంలోకి వచ్చాడో ఆ ఒక్క హామీ కూడా అమలు చేయలేని పరిస్థితి ఉంది. ఒకవేళ అమలు చేసినా అది 0% తప్ప, 1% తప్ప అది ఏ గ్రామంలో కూడా అమలు కాలేదని ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో చెప్పటం అనేది జరిగింది. ముఖ్యంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాం అని ఏదైతే చెప్పిండో, ఏ గ్రామంలో కూడా దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిన పాపం లేదని దళితులు తీవ్రమైన ఆవేదనకు గురవుతూ రచ్చబండ కార్యక్రమంలో వివరించడం అనేది జరిగింది. అంతేకాకుండా డబుల్ బెడ్రూమ్కి సంబంధించి కూడా ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో కూడా ఎక్కడ కూడా అమలు కాలేదు డబుల్ బెడ్రూమ్లు. కేవలం ఎన్నికల స్టంట్ తప్ప, ఓట్ల కోసం, అధికారం కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం తప్ప మరొకటి కాదని కూడా ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో కూడా రచ్చబండ కార్యక్రమంలో వాళ్ళ బాధలు చెప్పుకోవటం అనేది జరిగింది. అంతేకాదు, నేను తప్పనిసరి అధికారంలోకి వస్తే తెలంగాణ, టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బంగారు తెలంగాణ చేస్తా, బతుకు తెలంగాణ చేస్తా, నేను తప్పనిసరి 2 పూటలు అన్నం తినే విధంగా చేస్తా, ఇంటికో కొలువిస్తా అని ఏదైతే చెప్పిండో కేసీఆర్, మేము సర్వేలు చేస్తే ఉదాహరణకు సుందిల్ల గ్రామానికి వెళ్ళాం. మేము సుందిల్ల గ్రామంలో మేము రచ్చబండ కార్యక్రమం చేస్తే 60 మంది పీజీ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు, సీఏ చేసిన వాళ్ళు, ఐటీఐ చేసిన వాళ్ళు ఒక దాదాపు 60 మంది స్టూడెంట్సే రావటం జరిగింది. మరి ఈ గ్రామంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే ఈ 4 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి కూడా మాకు ఉద్యోగం రాలేదని చెప్పారు. అంతేకాదు, వాళ్ళు చెప్పిన ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, వాళ్ళ గ్రామంలో సుందిల్ల బ్యారేజ్ వర్క్ నడుస్తుంది, ఆ బ్యారేజ్ వర్క్లో కూడా పనులలో కూడా పెట్టుకోవాలంటే ఇంకా ఒక్కరిని కూడా పెట్టుకోవాలి. ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు పెట్టుకున్నారు, మొత్తం వలసవాదులను పెట్టుకున్నాను, ఎక్కడి నుంచి వచ్చినను బీహారు లేకపోతే మహారాష్ట్ర, ఆంధ్ర, కడప ఇటువంటి వాళ్ళని పెట్టుకున్నారు తప్ప, ఈవెన్ సెక్యూరిటీ గార్డ్తో సహా కూడా వాళ్ళని పెట్టుకోవటం జరిగింది తప్ప మరి వీళ్ళని పెట్టుకునే పరిస్థితి ఉంది. ఈ అన్ని సమస్యల పైన మేము ఈ నెల 27వ తారీఖు నాడు, అంటే ఎల్లుండే
చెరో కలెక్టరేట్ మేము మొత్తం జిల్లా నలుమూల నుంచి కూడా మేము పెద్ద ఎత్తున మేము వీరాధిపతితో మహాధారణ చేస్తున్నాం. వీటన్నిటిపైన ఊరు ఊరు ఏ ఊరికి ఏ సమస్య ఉంది, ఏ మండలానికి ఏ సమస్య ఉంది అని మొత్తం మెమోరండల్ తయారు చేసి ఇప్పటికే మేము సంబంధిత ఎంఆర్ఓలకు ఎంపీడోలకు మేము సంబంధిత ప్రజాప్రతినిధులకు ఇవ్వటం జరిగింది. మొత్తం వీటన్నింటిని క్రోడీకరించి మేము కలెక్టర్ గారికి కూడా 27వ తారీఖు నాడు మేము వీరాధి మంత్రితో ఒక మహాధారణ చేసి మేము మెమోరండం ఇవ్వబోతున్నాం. కాబట్టి ఈ చలో కలెక్టరేట్కు పెద్దపల్లికి 27వ తారీఖు నాడు వేలాది మందిగా అన్ని రకాల ప్రజలు అన్ని తరగతుల ప్రజలు కూడా కదిలి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల పైన ఎల్లుండి 27వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మొత్తం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం వరకు కూడా వేలాది మందితోటి ధర్నా నిర్వహించాలనేది బీఎల్ఎఫ్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. అందుకోసం వచ్చినటువంటి ఏదైతే కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నిటిని కూడా ఈ రోజున బడుగు బలహీన వర్గాలకు ఎవరికి కూడా అందనటువంటి పరిస్థితి కనబడ్డది. అది సర్వే చేస్తున్న సందర్భంగా మొత్తం ఆ టీంలకు కూడా వాళ్ళు వివరించడం అనేది జరిగింది. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో బీఎల్ఎఫ్ నాయకులు వేల్పుల కుమారస్వామి, ఎన్ నర్సయ్య, రవీందర్, రాజయ్య, లక్ష్మయ్య, వెంకటి, మహేశ్వరి, లావణ్య, శ్యామ్, నారాయణ, ఉల్లిమొగిలి, నాగమణి, సమక్క, రమ తదితరులు పాల్గొన్నారు. కోరకంటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖనిలోని ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థులకు నోటుబుక్కులు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ట్రస్ట్ నిర్వాహకులు కోరకంటి చందర్ మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా చదువు పట్ల అశ్రద్ధ, నిర్లక్ష్యం చూపించవద్దని ఆయన కోరారు. ప్రభుత్వ పరంగా అమలవుతున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యలో రాణించాలని ఆయన విద్యార్థులను కోరారు. సేవా భావం కలిగినటువంటి, మానవతా హృదయం కలిగినటువంటి ఎవరైనా ఈ యొక్క సేవ కార్యక్రమాలను చేరుకున్నారని ఈ యొక్క సందర్భంలో నేను తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకంగా విద్యార్థి విద్యార్థులకు మా విన్నపం ఒకటి, మిమ్మల్ని నమ్ముకొని మీ తల్లిదండ్రులు మీరు గొప్పవారు కావాలని వాళ్ళు కష్టపడి పనిచేసి వాళ్ళ కష్టం మీరు పడవద్దని మిమ్మల్ని ఈరోజు పాఠశాలకు పంపిస్తా ఉన్నారు. మీరు ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వారు, అవకాశం ఉన్నప్పుడు మనకు దేనికైనా కూడా అందించుకునే విధంగా ఒక ఆదర్శవంతంగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఎంతమైనటువంటి వారు, మహానీయులైనటువంటి వారు, ఎంత పెద్ద ఉదాహరణలో ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా మీ స్థాయి నుంచి వెళ్ళి ఆ స్థాయికి పోయినటువంటి వారు, వాళ్ళకు ఒక పట్టుదల, వాళ్ళకు ఒక లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు పెట్టుకున్నారు కాబట్టి దాన్ని నెరవేర్చుకోవడం కోసం వాళ్ళు కష్టపడ్డారు. అదే కష్టాన్ని అదేవిధంగా మీరు కూడా ఒక పట్టుదలతో మీరు చదువుకున్నట్టయితే తప్పకుండా మీకు ఉన్నటువంటి ఆలోచనతో మీరు ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి మనిషి కూడా ఎవరికైనా కూడా పాఠశాలలో చదివినప్పుడు మంచి స్నేహితులు ఉంటారు, చెడు స్నేహితులు ఉంటారు. మనకు మంచి స్నేహాన్ని మనం ఏర్పరచుకోవాలి, ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి. అనంతరం 150 మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆయా పక్షాల ప్రతినిధులు తస్లిమా బాను, తోడేటి శంకర్ గౌడ్, నూతి తిరుపతి కుమారి శ్రీనివాస్, బొమ్మగాని తిరుపతి గౌడ్, సురేష్, తోకల రమేష్, కేశవ గౌడ్, నిజాముద్దీన్, అనుమూల కళావతి, సందీప్ తదితరులు పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ అందరూ ఆరోగ్యంగా జీవించాలని మేడిపల్లి ప్రాజెక్టు అధికారి కేవి సత్యనారాయణ అన్నారు. సోమవారం మేడిపల్లి ప్రాజెక్టు ఆవరణలో స్వచ్ఛ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. మనం నివసించే ప్రాంతాల్లో, పనిచేసే ప్రాంతాల్లో వ్యర్థాలు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తూ ఆరోగ్య భారతదేశంలో భాగస్వాములు కావాలన్నారు. వ్యర్థాల నిల్వతో దోమలు, క్రిమి కీటకాలు, బ్యాక్టీరియా వృద్ధి చెంది అనేక రోగాలు ప్రబలుతాయని, అనారోగ్యం పాలు కాకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. తెలియని వారిని చైతన్యపరచాలని సూచించారు. అనంతరం పరిసరాలను ఊడ్చి శుభ్రపరిచారు.
మరంతా ఉద్యోగంలో కూడా మనం నవ్వుతూ పనిచేస్తేనే ఆరోగ్యం కూడా బాగుంటుంది. వాటి ముందుగా నవ్వుతూ ఉద్యోగం చేయాలని చెప్పేసి ఆరోగ్యం ముఖ్యమని చెప్పేసి మీకు ఒక సలహా ఇస్తున్నాను. దానిలో ముందుగా వార్మప్గా ఏంటంటే మనం చప్పట్లు కొడితే కొంత రక్త ప్రసరణ మెరుగుపడి వార్మప్ అయింది అంటే మనం ఫస్ట్గా ఏంటంటే ఏ ఎక్సర్సైజ్ చేయాలన్నా కానీ ముందుగా కొంత వార్మప్ కావాలి, వెంటనే మొదలు పెట్టద్దు. రన్నింగ్ చేయాలన్నా కానీ కాసేపు శరీరం వార్మప్ కావాలి. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ మేనేజర్ గోవిందరావు, ఎస్ఓ పి శ్రీనివాస్, సంక్షేమ అధికారి డి విజయ్, సందీప్, గుర్తింపు సంఘం నాయకులు రాజిరెడ్డితో పాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. దివ్యాంగులు శాపగ్రస్తులు కారని వారు కూడా సమాజంలో ఏ లోటు లేకుండా బ్రతికేలా అందరూ సహాయ సహకారాలు అందించాలని పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం అధ్యక్షులు పెద్దపేట శంకర్ అన్నారు. పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామంలో దివ్యాంగులకు ఆర్టీసీ అధికారులు జారీ చేసిన రాయితీ బస్ పాసులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు శాపగ్రస్తులు కాదని, దేవుడి బిడ్డలని, వారికి చేయూతనివ్వడం మానవ ధర్మం అన్నారు. అంగవైకల్యం మర్చిపోయి జీవించేలా వారికి చేయూతనిచ్చేందుకు పెద్దపల్లి అభివృద్ధి ఫోరం ఆర్టీసీ అధికారుల సహకారంతో పాసులను పంపిణీ చేస్తోందన్నారు. అంగవైకల్యం దేనికి అడ్డు కాదని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అన్ని రంగాల్లో రాణించాలన్నారు. పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో అనేక సహాయక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. పెద్ద పెద్ద డాక్టర్లను కూడా ఇక్కడ పెద్దపల్లి గోదార్కనే కాకుండా హైదరాబాద్ నుంచి, ఒక డాక్టర్ క్యాన్సర్ డాక్టర్ అయితే అమెరికా నుంచి కూడా రప్పించాను. చాలా పెద్ద మెడికల్ క్యాంప్ మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఇదే పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం నుంచి. ఇవల్ల ఆర్టీసీ అధికారుల వల్ల మరి మీ గ్రామంలో ఉన్నటువంటి పెద్దల సహాయంతో మేమే మీ దగ్గరికి వచ్చి ఏదైతే దివ్యాంగులు అని మీరు మనసులో బాధపడుతున్నారో, మీకు ఈ అంగవికలత్వం అనేది ఒక శిక్ష కానీ ఒక పాపం కానీ కాదు. మీరు భగవంతుని బిడ్డలే. ఇది దురదృష్టం ప్రయత్నించినటువంటి పరిస్థితి. కాబట్టి మానవత్వం ఉన్నటువంటి మనుషులు చాలామంది ఉన్నారు. మీరు దేంట్లో తీసుకోరు. మీరు అన్ని రకాలుగా అందరితో సమానం, అవకాశం ఇస్తే అన్నీ ఉన్నవాడి కంటే అద్భుతంగా మీరే తెలివితోటి పనిచేయగలుగుతారు. ఇది మనకు కనబడతా ఉన్నది. మీరు ఎవరికి తక్కువగా కాబట్టి మీకు ఒక చేయూతనివ్వాలి, మీకు ఒక సపోర్ట్ ఇవ్వాలి, మీకు ఒక కళ్ళు లేని ఒక పెద్ద మనిషి కర్ర ఎట్లయితే సహాయం ఉంటుందో అట్లాగే మీ యొక్క అంగవికలత్వాన్ని మీరు మర్చిపోయేలా మీకు సహాయ సహకారం అందించాలన్నటువంటి కుక్కరగూడూరు గ్రామ స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులు బుర్రగడ్డ మధుకర్ గౌడ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు పోల్దాసరి కాంతయ్య, బొబిలి రాజేష్, ఫోరం నాయకులు ఎం రాజయ్య, రాజేశ్వరరావు, దేవ, లక్ష్మణ్ గౌడ్, వెంకటేష్, లింగం గౌడ్, శ్రీకాంత్, శంకరయ్య, జయరాజు, తిరుపతి, దేవేందర్, కాంతయ్య, వేణు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. కరెంటు కోతలను నివారించి ప్రజల ఇబ్బందులను తొలగించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ రామగుండం 12వ డివిజన్ యువకులు సోమవారం ఎన్పీడీసీఎల్ ఏఈకి వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు శారదానగర్లోని ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో ఏఈని కలుసుకున్న 12వ డివిజన్ యువకులు విద్యుత్ కోతలు నివారించడంతో పాటు 12వ డివిజన్లోని గాంధీనగర్ ఎల్బీ యూత్ వద్ద ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ను కూడా సురక్షితంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని కోరుతూ ఏఈ దేవసానికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో 12వ డివిజన్ యువకులు బుద్ధుల నరేందర్, కలవల సంజీవ్, మాటల చరణ్, సల్మాన్ రాజ్, శ్యామ్, నాగార్జున్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి విశేషాలు. మరిన్ని తాజా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.